హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ వీడియోస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలా అయితే మనం ఏదైనా అప్లోడ్ చేస్తే వీడియోని అది మీకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దాని ద్వారా మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడవచ్చు టుడే వీ విల్ డిస్కషన్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రాన్సిస్టర్స్ దిస్ ఈజ్ ఆల్సో ఈసీఈ స్టూడెంట్స్ At the triple students, most important, and this is asking for competitive exams like what is transistor. Neither interviews also asking for what is transistor. Then what is transistor? Now you see a transistor is a semiconductor device. Yes, right. Because transistors and diodes, this is also semiconductor device and this is used to control the power signals this is the most important why we are prefer for our using transistor means controlling the power signals power signals means current or voltage okay or another term you will write amplify the electric power signals amplify means con same controlling but this is టెర్మినాలజీ యూజింగ్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యాంప్లిఫై మీన్స్ ఆల్సో కంట్రోలింగ్ ఓకే ఫ్రెండ్స్ అయితే మనకి ఏం చెప్తుంది ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ అనేది ఒక ఎలక్ట్రిక్ స్విచ్ ఫ్రెండ్స్ లైక్ ఎందుకంటే కంట్రోల్ చేస్తుంది ఎగ్జాంపుల్ మనకి హోమ్కి ఒక డివైస్కి ఆర్ టీవీకే మనం తీసుకున్నాం ఒక స్విచ్ని పెడతాం ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అదేం చేస్తుంది పవర్ని కంట్రోల్ చేస్తుంది సో పవర్ ఆన్ చేసేటప్పుడు మాత్రమే టీవీ ఆన్ అవుతుంది పవర్ ఆఫ్ చేసేటప్పుడు టీవీ ఆఫ్ అయిపోతుంది సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ కంట్రోలింగ్ ద పవర్ సిగ్నల్స్ అంటే ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇది కంట్రోల్ చేస్తుంది ఎలక్ట్రిక్ స్విచ్ లాంటిదే ఇది కూడాను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీనికి యాంప్లిఫై ఉన్న కంట్రోలింగ్ అని ఒకటే అందుకోసం చెప్పాను ఫ్రెండ్స్ ఇది రాస్తే ఇంప్రెస్ కలుగుతుంది ఓకేనా సింపుల్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు కంట్రోలింగ్ ద ఎలక్ట్రిక్ పవర్ సిగ్నల్స్ అని చెప్పారు అనుకోండి చాలా ఇంప్రెస్గా ఉంటుంది ఒక పాయింట్లో ఓకేనా రాసేటప్పుడు నేను నోట్స్ ఇస్తున్నాను కదా మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూడండి ట్రాన్సిస్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ పిఎన్ డయోడ్స్ కనెక్టెడ్ బ్యాక్ టు బ్యాక్ టూ పిఎన్ డయోడ్స్ అసలు డయాడ్ అంటే ఏం చెప్పాను డయోడ్ మీన్స్ ఏంటి ఓన్లీ వన్ డైరెక్షన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ సిగ్నల్స్ ఓకేనా డయోడ్ ఎవరైనా చూడకపోతే నేను డయాడ్ టాపిక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూడండి ఓకేనా ఓన్లీ వన్ డైరెక్షన్ టు ఫ్లో ద ఎలక్ట్రిక్ పవర్ సిగ్నల్స్ డయోడ్ అంటే అలాంటిది అప్పుడు మనం డయోడ్కి ఏం చెప్పాము ఇలాగ డయోడ్ వేసాం కదా సో ఇదేంటి పాజిటివ్ అన్నం ఇది నెగిటివ్ అన్నం మీన్స్ యానోడ్ క్యాథోడ్ అన్నం సో ఇప్పుడు ఏంటవుతుంది డయాడు బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ అవుతుంది అన్నాడు ఎలా ఇప్పుడు ఎలా ఉంటుంది ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ అవ్వడం ఏంటి ఇది పీ ఇచ్చామనుకోండి మధ్యలో ఎన్ అనమాట యాడ్ అయ్యి లాస్ట్లో పీ అనమాట అగెయిన్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది ఇలా ఇదే చెప్పాడు ఇక్కడ పాయింట్ ఓకేనా ఇందులో కన్ఫ్యూజ్ అవ్వకండి అందుకోసం ఇప్పుడు ఇప్పుడు చూడండి అందుకోసమే ఇట్ హ్యాస్ త్రీ టెర్మినల్స్ నేమ్లీ ఎమిటర్ బేస్ కలెక్టర్ ఎందుకండి యాక్చువల్ మనకి ట్రా ఎప్పుడైనా చూసారా ట్రాన్సిస్టర్స్ని ట్రాన్సిస్టర్స్ లైక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి సో త్రీ టెర్మినల్స్ ఉంటాయి సో ఎందుకంటే ఒకటి ఎన్పి ఎన్కొకటి ఒకటి ఇవ్వాలి కాబట్టి బ్యాక్ టు బ్యాక్ యాడ్ అయింది కాబట్టి సో అప్పుడు ఏంటైందంట ఇది ఎమిటర్ ఇది బేస్ ఇది కలెక్టర్ అంతే ఫ్రెండ్స్ చూడండి ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అయితే డయాగ్రామ్ అనమాట మనది ఈ కలెక్టర్ బేస్ ఎమిటర్ ఇలా ఉంటుంది ఈ ట్రాన్సిస్టర్స్కి ఈ ఎన్పిఎన్కి అయితే నేను తర్వాత చెప్తాను క్లాస్లో అది ఒక క్లాస్ ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇప్పుడు చూడండి టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ట్రాన్సిస్టర్స్ ఎన్ని రకాలు ట్రాన్సిస్టర్స్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ టూ టైప్స్ చాలా మెయిన్లీ యూజ్ చేసేది ఈ టూ టైప్స్ దేర్ ఆర్ బీజేటీ ఎఫ్ఈటీ బీజేటీ మీన్స్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రెండును చాలా బాగా క్లాస్ అర్థం చేసుకోండి ఓకేనా వీళ్ళు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి అన్నయ్య మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయవా ఇంకో మెదడ్లో చెప్పవా అని ఓకేనా కానీ చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ డివైస్కైనా మీరు అప్లై చేయాలనుకుంటే బీజేటి ఎఫ్యూటీ ఈ ట్రాన్సిస్టర్స్ అనమాట చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఒకవేళ ఏదైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు డివైజ్కి ఇన్స్టాల్ చేయడానికి మీకు ఎఫ్ఈటి అనే బీజేటీ టైప్స్ ఉంటాయి అనమాట సో అందుకోసం చెప్తాను ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎఫీటీ అంటే ఓకేనా లేగా ఎన్ బీజేటీ టూ టైప్స్ ఫ్రెండ్స్ ఎన్పిఎన్ ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ నేను నెక్స్ట్ క్లాస్లో ఇవే చెప్తాను ఓకేనా బీజేటీ గురించి నెక్స్ట్ ఎఫ్ఈటి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఉంది కదా ఇది కూడా టూ టైప్స్ జేఎఫ్యుటీ మాస్ఫెట్ జేఎఫ్ఈటీ మీన్స్ జంక్షన్ గేట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఓకేనా మాస్ఫెట్ మీన్స్ మెటల్ ఆక్సైడ్ సిలికాన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈ రెండు టూ టైప్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ అంటే ఈ ఫీల్డ్ ఎఫెక్ట్లోని ట్రాన్సిస్టర్లోని ఇవి టూ టైప్స్ నెక్స్ట్ బీజేటీలోని ఈ టూ టైప్స్ ఉంటాయి సో ఓకేనా ఇది బాగా చూడండి డిఫరెన్స్ అడిగితే ఈ రెండు రాయండి హౌ మెనీ టైప్స్ అంటే బీజేపీ ఎఫ్ఈటి ఇప్పుడు చూడండి అసలు బీజేటీ అంటే ఏంటో ఎఫ్ఈటి అంటే ఏంటో ఈరోజు మళ్ళీ తెలుసుకుందాం ఓకేనా బీజేటి బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేపీ అంటే ఏంటంటే బీజేటి ఈజ్ కరెంట్ కంట్రోల్ డివైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే బీజేపీ మనం చెప్పాం కదా పవర్ సిగ్నల్స్లో ఏమేమి ఉంటాయి మనకి కరెంట్ ఉంటుంది వోల్టేజ్ ఉంటుంది అలాంటప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి బీజేటి ట్రాన్సిస్టర్ని తీసుకుంటే ఈజ్ యూజ్డ్ టు కరెంట్ కంట్రోల్ డివైస్ కరెంట్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది తర్వాత లో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంపిడెన్స్ అనమాట లో ఇన్పుట్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక డివైస్కి ఇన్పుట్ ఇవ్వాలనుకోండి ఇది లో ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ లో నాయిస్ లెవెల్ అంటే దీంట్లో కూడా లో ఆర్ మీడియం మీడియం టైప్లో ఉంటుంది నాయిస్ కూడా ఓకే ఓకేనా నాయిస్ లెవెల్ అంటే సౌండ్ సౌండ్ పొల్యూషన్ కొద్దిగా తక్కువలో ఉంటుంది నెక్స్ట్ లెస్ టైం థర్మల్ స్టెబిలిటీ థర్మల్ స్టెబిలిటీ మీన్స్ ఏంటండి బ్రేక్ డౌన్స్ కానీ నెక్స్ట్ హీట్ స్ట్రెస్సెస్ కానీ అవుతుంటాయి కదా బ్రేక్ డౌన్స్ లేదా హీట్ హీట్ అంటుంది హీట్ 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 అయిపోద్ది కదా కొంత టైం ఓడేటప్పుడు మన ఏ డివైజ్ అయినా హీట్ అనమాట వచ్చేస్తుంది కదా హీట్ స్ట్రెస్ అండి సో ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఇది తక్కువగా ఉంటుందన్నమాట బీజేటీని యూజ్ చేసుకోవచ్చు అయితే ఎఫ్యూటీని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫీల్డ్ ఎఫ్యూటీ ట్రాన్సిస్టర్ని ఇప్పుడు చూడండి ఇట్ ఈజ్ ఓల్టేజ్ కంట్రోల్ డివైస్ దీనికి రివర్స్ అనమాట ఇది కరెంట్కి అయితే ఇది ఓల్టేజ్కి ఓకేనా తర్వాత హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంపిడెన్స్ అనమాట హై హై ఇస్తుంది అనమాట హై ఇన్పుట్ ఇస్తుంది ఓకేనా ఆర్ ఇది హై వచ్చి హై ఆర్ మీడియం మీడియం నాయిస్ లెవెల్ ఇది కూడా మ్యాక్సిమం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇది కూడా నా అంత సౌండ్ పొల్యూషన్ అయితే రాదు ఓకేనా ఎఫూటీ కూడా వెరీ గుడ్ మంచిదే వాడుకోవచ్చు నెక్స్ట్ కాన్స్టెంట్ టెర్మినల్ టేబుల్ స్టెబిలిటీస్ అంటే ఈ దీంట్లో దీంట్లో పోల్చుకుంటే దీనికి కూడా కానిస్టెంట్గా ఉంటుంది అనమాట బ్రేక్డౌన్స్ కానీ హీట్ స్ట్రెసెస్ కానీ ఎఫ్యుటీలో కూడా పర్లేదు మీడియం గానే ఉంటాయి నెక్స్ట్ హై కరెంట్ గెయిన్ అంటే ఇది ఎక్కువ కరెంట్ని గెయిన్ చేసుకుంటుంది దానికి ఆపోజిట్లో ఇది తక్కువ కరెంట్ని గెయిన్ చేసుకుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ ఇంతే ఒకవేళ బీజేటికి ఎఫ్ఈటీకి డిఫరెన్స్ అడిగాడు అనుకోండి ఈ బాక్స్ వేసేసి ఈ ఫోర్ పాయింట్స్ ఈ ఫోర్ పాయింట్స్ రాసేసేయండి సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఏ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ పిఎన్పిఎన్పిఎన్లో నేను టుమారో క్లాస్లో అయితే చెప్తాను జేఎఫ్ఈంస్ కూడా ఒక క్లాస్ చెప్పాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీకు క్యారెక్టర్ స్టిక్స్ కూడా అడుగుతాడు ఎగ్జామ్స్లోనే సో క్యారెక్టర్ స్టిక్స్తో సహా చెప్పాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి ఒకరు అర్థం అవ్వకపోతే ఒకసారి అడగండి కామెంట్ చేయండి నెక్స్ట్ మాత్రం మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నువ్వు వేస్ట్ అవ్వకూడదు మీరు కూడా ఒక బుక్ పెట్టుకున్నారనుకోండి మీరు చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా వీడియో చూడడం కంట ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా ఓకే ఒక్కొక్క పాయింట్ రాసేసుకోండి టకాటకమని ఒక బుక్ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా అయితే మన ఛానల్ని గురించి తెలుస్తుంది మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఓకే ఒకే సబ్జెక్ట్ మీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్